వర్మగారు భోంచేశారా? నాకు భోంచేశారా అనే మాట ఎలర్జీ వస్తుంది. తిండి కలిగితే కండ కలదని గురజాడ వారు అన్నారు. అవును, రామగోపాల్ వర్మ గారు మాత్రం అదే మానేస్తే నాకు లేవా అంటారు. ఇప్పుడు నా ఏజ్ నాకు ఉన్నాయి కండలు. పాయింట్ ఈస్ దానికి సంబంధం లేదు. ప్రతిదీ ఏదో అడగాలి కాబట్టి అడగరు. నేను తేనలేదు, తేనలు ఏంటి ఇప్పుడు ఏం చేస్తావు అని అడుగుతాను చాలా సార్. భోజనం తెప్పిస్తాం వద్దు నాకు, నాకు అంటే నేను తింటాను. ఏదో ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడు, నేను నాకు మోర్ ఇంపార్టెంట్ తిండి కన్నా ఇంపార్టెంట్ అని. అప్పుడు ఇంకొంచెం వేసుకోరా, ఇంకొంచెం అయినా అంటే నా థాట్ బ్రేక్ చేసి ఇది వేసుకోవాలా వద్దా అనే దాంట్లో నా బ్రెయిన్ మళ్ళీ నేను డైవర్ట్ చేయాలి. అది నాకు ఇరిటేషన్ వచ్చి ఒక రూట్నెస్ కింద వస్తుంది. కేవలం బాడీని నడిపించడానికి తింటారు. ఆప్షన్ బి అవసరమైతే వీలైతే అది కూడా తినడం మానేస్తారు. యా, నేను అసలు టైమింగ్స్ పట్టించుకోను. టేస్ట్ కోసం ఫుడ్ తినటం కన్నా బ్యాడ్ హ్యాబిట్ అనేది ఉండదు. దాని మై మెయిన్ పాయింట్ అండ్ రియలైజ్ అవ్వాలి. 5 కోర్స్ బఫే 21 కోర్స్ బఫే ఏమని చెప్తుంటారు, ఎప్పుడైనా వెళ్ళారా వాటికి? నాకు ఐ హేట్ ద సైట్ ఆఫ్ ఫుడ్. నాకు ఒక హారర్ సినిమా చూసిన ఫీలింగ్ ఉంటుంది. యూ డోంట్ మైండ్ యూజింగ్ ఎ ఉమెన్స్ బాడీ టు షో బ్యూటీ అండ్ టు మేక్ ఇట్ అడిక్టివ్ ఫర్ మెన్ అండ్ యూ డోంట్ బిలీవ్ దట్ విల్ హ్యావ్ అన్ ఎఫెక్ట్ ఆన్ సొసైటీ, బట్ యూ ఫీల్ ఇంట్లో వంట చేసుకుని పిల్ల పాపలతో కలకళ్ళాడితే మీకు కుళ్ళు. యా, ఎస్. హలో దర్శకులు, రామ్ గోపాల్ వర్మ గారి ప్రపంచంలోకి స్వాగతం. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రామోయిజం. తిండి భోజనానికి ఎంత ప్రాధాన్యత ఉందంటే, చిన్నైనా పెద్దైనా భోజనం లేకుండా ఉండలేరన్నది అది అందరికీ తెలిసిన విషయం. చివరికి మొన్న ప్రధానమంత్రి మోడీ గారు సాక్షాత్తు అమెరికా అధినేత ఒబామాని కలిసినప్పుడు కూడా వారిద్దరి మధ్య జరిగిన పరస్పర సంభాషణతో పాటు వారు వీరికి ఏ విందు భోజనం ఏర్పాటు చేశారనే అంశం వార్తాంశం అయిపోయింది ప్రపంచవ్యాప్తంగా. అలాగే చైనా అధినేత మన దేశం వచ్చినప్పుడు కూడా 350 రకాల తిండి భోజనాలు ఏర్పాటు చేశారు మన ప్రధానమంత్రి గారు. కానీ రామ్ గోపాల్ వర్మ గారికి మాత్రం తిండి అంటేనే కొంచెం ఫేస్లో ఎక్స్ప్రెషన్ మారిపోతూ ఉంటుంది. ఎందుకో ఏమిటో కనుక్కుందాం. వర్మగారు భోంచేశారా? నాకు భోంచేశారా అనే మాట ఎలర్జీ వస్తుంది. నాకు ఆకలిస్తే నేను తింటాను, లేకపోతే లేదు. ఎందుకు అడగాల క్వశ్చన్? అసలు ఏంటి, ఎలాగ డిఫరెన్స్ పడుతుంది ఎవరికైనా ఎవరైనా భోజనం చేసినా లేదా? భోజనం అనేది ఒకే మనకి ఒక ఎనర్జీ కావాలి, లేదా మన మెటాబాలిజం దానికి దీనికి ఒక ఫుడ్ అనేది ఉంటుంది. అదొక బ్రీదింగ్ లాగా. ఊపిరి పీలుస్తున్నారా, మంచిని తాగారా, భోజనం చేసారా, ఊపిరి తిప్పిస్తున్నా అడగరు కదా. ఊపిరి పీలుస్తాం, అలాగే మంచిని తాగుతాం, భోజనం కూడా తింటాం, మళ్ళీ దానికి భోజనం చేసారా, భోజనం అయిందా, అది అంటే మీకు చిరాకు వచ్చేస్తుందా? ఎలర్జీ వస్తుంది, చిరాకు కాదు. అంటే దాని వెనక ఉండే సోషల్ ఆస్పెక్ట్ వల్ల, లేకపోతే అంటే అది ఇది మనం చాలా ఎపిసోడ్స్లో చెప్పినట్టు ప్రతిదీ ఏదో అడగాలి కాబట్టి అడగరు. ఏం తినలేదు, తినను, ఏంటి ఇప్పుడు ఏం చేస్తావు అని అడుగుతాం చాలాసార్లు. భోజనం తెప్పిస్తాం వద్దు నాకు, నాకు అంటే నేను తింటాను. నేను ఫస్ట్ చెప్తాను, మా మదరు భోజనం పెట్టినప్పుడు అక్కడ ఇంకొంచెం వేసుకో, లేకపోతే ఇది వేసుకోను. నమ్మ నాకు ఇంకొంచెం వేసుకోండి, నేను లేచి వెళ్ళిపోతాను, నేను తిన్నాను చెప్పాను. చాలా రూడ్గా అనిపిస్తుంది వింటానికి ఎవరికైనా. అక్కడ పాయింట్ ఏంటంటే, నేను భోజనం అనేది ఒక ఇరిటెంట్ మన బాడీలో. దేవుడు ఏదో ఒక ఇది ఒక మీటర్ ఏదో పెట్టాడు కాబట్టి, చచ్చినట్టు తినాలి కాబట్టి దానికోసం నేను తింటాను. కానీ తింటున్నప్పుడు నేను ఆలోచిస్తాను, ఏదో ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడు, నేను నాకు మోర్ ఇంపార్టెంట్ తిండి కన్నా ఇంపార్టెంట్ అని. అప్పుడు ఇంకొంచెం వేసుకోరా, ఇంకొంచెం అయినా అంటే నా థాట్ బ్రేక్ చేసి ఇది వేసుకోవాలా వద్దా అనే దాంట్లో నా బ్రెయిన్ మళ్ళీ నేను డైవర్ట్ చేయాలి. అది నాకు ఇరిటేషన్ వచ్చి ఒక రూట్నెస్ కింద వస్తుంది. అప్పుడు మా మదర్కి ఏం చెప్పానంటే, నువ్వు నీ ప్రేమ ప్రకటించుకోవటానికి నాకు తిండి పెడుతున్నావు, కానీ ఆలోచన బ్రేక్ చేస్తున్నావు కాబట్టి నా ప్రేమ తగ్గిపోతుంది నీ మీద. అందుకని నువ్వు అసలు నా ముందు ప్లేట్ పాడేసి నువ్వు దూరంగా కూర్చుంటే మన ఇద్దరి ప్రేమ ఇంకా ఎక్కువ ఉంటుందని చెప్పాను మా మదర్కి. ఇది ఒక ఇన్స్టెన్స్. రెండో ఇన్స్టెన్స్ నాకు బాగా ఇంకా చిన్నప్పుడు అంటే స్కూల్ డేస్లో ఉన్నప్పుడు, మనం భోజనం పెడితే ఎప్పుడన్నా మనం తినకపోతే పూర్తిగా వేస్ట్ చేస్తే ఎంతోమందికి తినలేదు తెలుసా, నువ్వు ఇలా వేస్ట్ చేస్తున్నావు అని చాలామంది చెప్తే మా మదర్ చెప్పింది నాతో. అని అన్న, అమ్మ ఇప్పుడు నేను భోజనం పెట్టింది తినకుండా వేస్ట్ చేస్తే దేశానికి చాలా ఉపయోగం అని చెప్పాను. అదేంటది అంటే, అది ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నువ్వు 200-500 గ్రాములు తెచ్చి వండేవు అనుకో, నా కోసం నేను 250 గ్రాములు తిన్నాను, 250 గ్రాములు వేస్ట్ చేశాను. అవును, అప్పుడు 250 గ్రాములు లేవు కాబట్టి నువ్వు బజార్కి వెళ్ళి ఇంకో 500 గ్రాములు కొంటావు. కానీ 250 గ్రాములే తింటాను వేస్ట్ చేయకుండా అని అంటే 250 గ్రాములే వండుతో 250 గ్రాములు నిల్వ ఉండిపోతాయి. నిల్వ ఉన్నప్పుడు మార్కెట్లో డిమాండ్ తగ్గిపోతుంది, డిమాండ్ తగ్గిపోయినప్పుడు ప్రైస్ పడిపోతుంది, అప్పుడు రైతులకు చాలా నష్టం వచ్చి మొత్తం దేశం ఎకానమీ దెబ్బతింటుందని చెప్పాను.
మా అమ్మ చెంప మీద కొట్టిందని. ఎందుకంటే ఒక లాజిక్కి ఆన్సర్ లేనప్పుడు వయలెన్స్కి దిగుతారు ఎవరైనా. ఓకే, అది మా అమ్మకి తెలిసి కొట్టింది అని అనట్లేదు, నేను ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు మేక్ అ పాయింట్. ఓకే, సో ఇప్పుడు నాకు తిండికి ఇచ్చే ఇంపార్టెన్స్ చాలామంది నాకు తెలుసు. వాడు పొరులు ఇస్తే వాళ్ళు మాట్లాడితే మధ్యాహ్నం ఇంటి భోజనం సాయంత్రం ఏంటి. ఇప్పుడు మోహన్ బాబు గారు ఉన్నారు, ఆయన నాకు తెలిసి ఆయన రోజులో 12 గంటలు మెలుకుంటే 5 గంటలు తిండి మీద డిస్కషన్ ఉంటుంది. ఒకరు నేను షూటింగ్లో మేము చేస్తామంటే మాట్లాడితే అమ్మ తినమ్మా అని తేగలో లేకపోతే వేరుశనకాయలు లేకపోతే ఏదో వడలో ఇలాంటివి ఇస్తూ ఉంటారు. మాట్లాడితే అంటే ఎవ్రీ 15 నిమిషాలకి ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు, ద్రాక్షపళ్ళు ఏదో అని. నేను అన్నాను, సార్ మేకలు గొర్రెలు అండి కంటిన్యూస్గా తింటాయి, సింహం ఒక్కసారి తింటుంది అంటే. ఆయన వర్మ నువ్వు భలే చెప్తావు భలే చెప్తా. నాకు అసలు అది నా ఉద్దేశం సార్. యాక్చువల్గా పీపుల్ డోంట్ రియలైజ్ ఇట్, మహా సప్త మహా వ్యసనాలు ఏదో ఉంటాయి కదా, బ్యాడెస్ట్ హ్యాబిట్స్లో ఫుడ్ అనేది బిగ్గెస్ట్ బ్యాడ్ హ్యాబిట్ నా దృష్టిలో. దానికి రీజన్ ఏంటంటే యూ క్యాన్ డ్రింక్, యూ క్యాన్ స్మోక్, విచ్ ఆర్ సపోజ్ టు బి బ్యాడ్ హ్యాబిట్స్, ఇవన్నీ అట్లీస్ట్ యూ నో ఏది అది బ్యాడ్ హ్యాబిట్ అని తెలుసు కాబట్టి ఎక్కడో తెలియకుండా కొంచెం కంట్రోల్ చేయటం లేకపోతే ఎవరో చెప్పటం చేస్తూ ఉంటారు. తిండి అనేది దే డోంట్ రియలైజ్ ఇట్స్ ఎ బ్యాడ్ హ్యాబిట్. మీకు ఆకలి కోసం తినాలి, టేస్ట్ కోసం తినటం అంత బ్యాడ్ హ్యాబిట్ అనేది ఉండదు. మోస్ట్ ఆఫ్ ద డిజీజెస్ అండ్ ఇల్ హెల్త్స్ ఆర్ బికాస్ పీపుల్ ఆర్ ఎడిక్టెడ్ టు ఈట్ ఫుడ్ ఫర్ టేస్ట్. మంచి కోడి కూర చేయి, మంచి బిర్యానీ చేయి, అన్నీ చేసి దే దర్ హెల్త్ కంప్లీట్లీ. ఇప్పుడు సింహం జింక తింటుంది, టేస్టీగా ఉన్న జింక అని చూడదు, ఎందుకంటే దానికి ఆకలి వేసింది, ఆకలి వేసినప్పుడు తనకు తిండి కావాలి కాబట్టి కనిపించిన జింకను చంపి తింటుంది. జింక బాగుందా, జింకలో గడ్డి కలుపుదామా లేకపోతే ఆ పండుగ తీసుకొచ్చి పెడదామా అని ఆలోచిస్తుంది. మనం మన హ్యూమన్ బీయింగ్ క్రియేటివిటీ కోసం టేస్టీ ఫుడ్ అనేది తయారు చేసి దానికి తినటం అలవాటు అయిపోయి ఒబేసిటీ ఇలాంటి అన్నీ వచ్చి దాని వల్ల ఆకలి కోసం తింటే ఎవ్రీబడి విల్ రిమైన్ హెల్దీ. దట్స్ మై. సో మీ ఆరోగ్య సూత్రాలు ఒక హెల్త్ షో స్టార్ట్ చేద్దాం తప్పకుండా. మీరు ఎంత మేము మాకు నచ్చేసారంటే ఇప్పుడు అర్జెంట్గా మిమ్మల్ని మాస్టర్ షెఫ్ కార్యక్రమానికి జడ్జిగా పంపించాలనుంది. మాస్టర్ షెఫ్ అది టేస్ట్కి సంబంధించి నేను అంటే మన సంస్కృతిలో ముఖ్యంగా ఇండియన్ కల్చర్లో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ వైటల్ థింగ్స్ ఇన్ అవర్ కల్చర్. ఐ నో దట్, ఐ నో దట్, బట్ దట్ ఇస్ ఆతిథ్యం. ఎందుకంటే ఇంకా వేరే పనులు రావు చేతకో, కొంచెం గొప్ప విషయాలు మాట్లాడటానికి బ్రెయిన్స్ ఉండవు, అందుకని అందరూ తిని మీద పడతారు. ఇది చేయండి డ్రెస్ రొట్టెలు చేయి, ఇది చేయగానే ఇంకా ఆడవాళ్ళందరూ ఇంకా వాళ్ళకి వేరే పని ఉంటుంది. ఆ మగుడు ఆఫీస్కి వెళ్ళిపోతాడు, వాళ్ళకి ఇంట్లో కూర్చుని ఎలాంటి వంటకాలు చేయాలి, ఎవరికి పెట్టాలి, అతిథులకు పెట్టాలి, టిఫిన్ బాక్స్లో పంపించాలి, లేకపోతే పండుగ వచ్చినప్పుడు మళ్ళీ అందరు ఆడవాళ్ళు కూర్చుని అవన్నీ చేస్తూ ఉంటారు, వాట్ ఎవర్ దోస్ డిషెస్ ఆర్ యూనో. సో అది ప్రైమరీగా పని లేకపోవడం వల్ల, పని లేకపోవడం వల్లే తిండి మీద పడతారు, తిండి మీద పడతారు. చాలా మంది ఆడవాళ్ళు ఇప్పుడు అప్పడాలు కర్రలు తీసుకుని బయట అనుకోవచ్చు, కానీ అది నిజం. సో మీరు అసలు ఆప్షన్ఏ కేవలం బాడీని నడిపించడానికి తింటారు, ఆప్షన్ బి అవసరమైతే వీలైతే అది కూడా తినడం మానేస్తారు. యా, నేను అసలు టైమింగ్స్ పట్టించుకోను, నాకు ఎప్పుడు ఆకలి వస్తే అప్పుడు తింటాను, అది తినేటప్పుడు కూడా నాకు 2 మొదలు తినగానే ఆకలి అయిపోతే ఆపేస్తాను. తింటాను. దీపక్ చోప్రా గారు ఏం చెప్పారు తెలుసా మీకు? తెలియదు. ఈట్ మైండ్ ఫుల్లీ అన్నారు, అంటే మీరు ఏదైతే బ్రెయిన్ ఇందాక ఆక్యుపై చేసి మీ షార్ట్ డివిజన్ గురించి ఆలోచిస్తున్నారో, ఫుడ్ ఇలా తినేస్తున్నారో, అలా చేయొద్దు, అవన్నీ పక్కన పెట్టి ఫుడ్, ఈటింగ్ ఫుడ్ ఈజ్ అ మెడిటేషన్, దాన్ని శ్రద్ధగా చక్కగా జీర్ణం చేసుకునేలాగా తిను, అప్పుడు వంట పడుతున్నారు. ఇప్పుడు దీపక్ చోప్రా లాంటి వాళ్ళ మాటలు నాకు అంత ఎనివే, ద పాయింట్ ఈజ్ ఎవరు ఏం చెప్పారు అనే క్వశ్చన్ కాదు, నేను ఏం చెప్పింది నేను చెప్తున్నాను. నా పాయింట్ ఏంటంటే బాడీకి దాని మెటాబాలిజంకి దేనికో వాట్ ఎవర్ సైంటిఫిక్ రీజన్స్కి ఒక ఫుడ్ అనేది అవసరం ఉంటుంది, ఫుడ్ వెళ్ళాలి అంతే. మీరు దాని మీదే కేంద్రీకరించి ఇది తప్ప ఇంకేమీ లేదు అని అదే మెడిటేషన్ చేయాల్సిన అవసరం లేదు, లేకపోతే ఎంత టేస్టీగా ఉంది ఇంకొంచెం వడ్డించమ్మా అని చేయాల్సిన అవసరం లేదు, ఇది ఆటోమేటిక్గా అయిపోతుంది. అండ్ బాడీ నోస్ వాట్ ఇట్ వాంట్స్. ప్రధానమంత్రి గారు ఈజ్ నాట్ ఒబీస్. ఎవరు ప్రధానమంత్రి? ఆయన ఫిట్గా ఉన్నారు, డైనమిక్గా ఉన్నారు. మొన్న చైనా ఆయన వస్తే మరి అన్ని రకాలు చేయించి పెట్టాల్సిన అవసరం, అందరూ చేస్తారు. కానీ ఇది చేయకపోతే ఆయనకి 6 ప్యాక్స్ ఉండొచ్చు, మేబీ, ఐ డోంట్ నో. ఫిట్టర్, నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఉన్నదానికన్నా ఫిట్గా ఉంటుంది. సో ఫిట్నెస్ ఒక, నాకు ఒకే పాయింట్ ఏంటంటే టేస్ట్ కోసం ఫుడ్ తినటం కన్నా బ్యాడ్ హ్యాబిట్ అనేది ఉండదు, దాని మై మెయిన్ పాయింట్. అండ్ రియలైజ్ అవ్వరు అది. ఇప్పుడు నేను డ్రింక్ చేస్తే డ్రింక్ రాంగ్, అది అర్థమవుతుంది, తెలుసు అందరికీ. స్మోకింగ్ ఈజ్ రాంగ్, అలాగే వేరే వేరే డ్రగ్స్ ఈజ్ రాంగ్.
ఫుడ్ అనేది రాంగ్ అని ఎవడో అనుకోడు, బట్ దట్ ఈస్ ద మోస్ట్ హార్మ్ఫుల్ థింగ్ ఫర్ పీపుల్. హెల్త్ కోసం తింటే, హెల్త్ కోసం, అదే అప్పుడు హెల్త్ కోసం ఒక డాక్టర్ స్పెసిఫై చేసింది పర్టికులర్ ఫుడ్స్ తినాలి అంటే దట్ బికమ్స్ ఎ నెసెసిటీ. ఫుడ్ ఇస్ ఎ నెసెసిటీ. నేను దాని డాక్టర్ చేయకపోయినా నేను హెల్దీగా తింటాను, బ్రేక్ఫాస్ట్ కి చాలా ఇంత ఫ్రూట్ పెట్టుకుంటాను. చెప్పేది ఏంటి, టేస్ట్, టేస్ట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ హెల్త్. హెల్త్ అనే దానికి నెసెసిటీ అవుతుంది. నెసెసిటీ కోసం ఏది చేసినా తప్పు కాదు. జస్ట్ లైక్ యు హావ్ సెన్సెస్ ఆఫ్, అవును అవును కరెక్టే, అది కూడా ఫుడ్ కూడా సెన్స్ కదా. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. ఈవెన్ డ్రింకింగ్ ఇస్ ఆల్సో ఫర్ సెన్స్, సెక్స్ ఇస్ ఆల్సో ఫర్, ఎవ్రీథింగ్ ఇస్ ఫర్ సెన్స్. బట్ తిండి అనేది బ్యాడ్ హ్యాబిట్ అనేది ఎప్పుడు ఎనలేదు. ఈ సెక్స్ బ్యాడ్ హ్యాబిట్ when the people say that, the point is edaithe meer vices ani anukuntunaro danni at least meek vice ani telusu kabatti maybe you can control, you can be careful, you can be cautious, other things. But tasty ga unna food tinatam anedi virtue anukuntaru, which is where I think is the biggest problem of people. Anni ruchulani aaswarinchi tinagalige vaade ippudu nenu simple. Ippudu naaku telisina oka ayana, he is going to sleep at 9 o'clock, he wakes up at 7. Idi chaala kachithamaina discipline. ఆయన మాట్లాడితే ఆయన కడుపు నొప్పి అంటారు, ఇది అంటారు, తలనొప్పి అంటారు, అది అంటారు, ఇది అంటారు. నేను ఐ డోంట్ స్లీప్ ఫర్ మోర్ దెన్ 3 అవర్స్. ఐ ఈట్ అట్ వెరీ ఆడ్ టైమ్స్. నేను సగం సార్లు అసలు భోజనం చేయను అసలు, జస్ట్ ఒక బికాజ్ ఐ హేట్ దట్ థింక్ ఆఫ్ ఈటింగ్. అంటే ఒక 2 ముద్దలు తినేసి నేను ఇమ్మీడియట్ హంగర్ అయిపోయిందని వదిలేస్తాను దాన్ని, లేకపోతే నేను వేసాను కదా అంటాను, లేకపోతే పాప్కార్న్ తింటాను. ఐ మీన్, సో నా పాయింట్ ఏంటంటే, యా టైం వేస్ట్, టైం వేస్ట్ అండ్ ఐ గెట్ ఇరిటేటెడ్ ఈటింగ్ ఫుడ్. కానీ నా పాయింట్ ఏంటంటే, I never get unwell. I never get sick or extremely rare for that to happen to me. Inta ilanti irregular habits unde. But the man who follows it, enduku avutadi? Because I told him, my biggest problem, because you're eating food for taste, you're addicted to taste. Manchi korma, idi veyi, adi pettu ani ikkada nunchi aa kodini rakarakalaga chesi dan tarvata annam parabrahma swarupam antaru ayane. Malli nenu eppudu adigano, annam parabrahma swarupam ante hamburger kada, చికెన్ బర్గర్ కాదా, అంటే ఉట్టి అన్నమైనా లేకపోతే బ్రెడ్ కూడా దాంట్లో వస్తుంది, ఏ తిండి అయినా అదేనా, ఏ తిండి అయినా అయినప్పుడు పరబ్రహ్మ స్వరూపం అంటే అది చంపే ఫుడ్స్ ఉంటాయి కొన్ని. అది సో ద పాయింట్ ఈజ్ అక్కడ చంపే ఫుడ్స్ ఉంటాయి, హార్మ్ఫుల్ ఫుడ్స్ ఉంటాయి. అప్పుడు ఏంటి, అప్పుడు ఎవరు డిసైడ్ చేస్తారు ఏది ఇదని? అది ఎప్పుడు చిన్నప్పుడు చెప్పారు, అన్నం మళ్ళీ నువ్వు బతుకుంటావు పరబ్రహ్మ స్వరూపం అంటే అక్కడి నుంచి ఇంకా బ్లైండ్గా దాన్ని వాడేస్తూ ఉంటారు అన్నమాట. ఏది కాదు, అన్నీ అన్నీ పర్వాలేదు సార్, అన్నం ఒకటేది మంచి నీళ్ళు కదా. సో మీలాగా టేస్ట్ కోసం మాత్రం తినకుండా శరీరాన్ని నడపడానికి మాత్రం తినడం మొదలెడితే మళ్ళీ రైతులకు అన్యాయం జరుగుతుంది కదా. 250 గ్రామ్స్ తిని ఇష్టం వచ్చిన అప్పుడు ఆ పర్టికులర్ ఇండస్ట్రీ తక్కువ, అదే ఎఫర్ట్ వేరే ఇండస్ట్రీలో పెడతారు, వేరే ఇండస్ట్రీలో పెట్టచ్చు. సో అమ్మకి అయితే చిన్నప్పుడు మిమ్మల్ని తిట్టారు కదా, మీరు ఎక్కువ తక్కువ తింటున్నారని చెప్పి, అప్పుడు ఆ లాజిక్ అప్పుడు వర్తించారు. అప్పటి నుంచి ఎవాల్వ్ అయ్యింది కదా. ఓ ఇవాల్వ్ అయిపోయారు. ఓకే, సో ఇంకోటి అంటారు, వే టు మ్యాన్స్ హార్ట్ ఇస్ త్రూ హిస్ స్టమక్ అని. వర్మగారికి మాత్రం వర్తించారు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అందమైన అమ్మాయి ఎదురుగా ఉంటే మొగుడు మగాడు తిండి గురించి ఆలోచించండి, అమ్మాయికి చాలా పెద్ద ఇన్సల్ట్ అన్న ఫీలింగ్ అది. సో ఐ డోంట్ నో హౌ దట్ ఫ్రేజ్ వర్క్స్. వే టు మ్యాన్స్ హార్ట్ ఇస్ స్టమక్ అనేది ఎవడైతే కనిపెట్టాడో ఆడికి తిండి ఎక్కువ ఇంట్రెస్ట్ అమ్మాయి అమ్మాయి కన్నా అన్న ఫీలింగ్. అందుకని ఆడు రాసి ఉంటాడు, ఆడది గొప్పడే ఉండి అది అది పాపులర్ అయిపోయి ఉంటుంది. కల్చరలీ భర్తకి వంట చేసి పెట్టి పక్కన కూర్చుని వడ్డిస్తే మన సినిమాల్లో కానీ, లేట్ అయిపోయినా సరే, భార్యకి ఫుడ్ లేకపోయినా సరే భర్త కోసం ఫుడ్ తీసి పెట్టడం, ఇలాంటివన్నీ ఐడియాలజీస్ మనం చూస్తూ వచ్చాం. అవన్నీ పూర్తిగా తప్పంటారు. అయితే నాకు అసలు ఇంట్లో కిచెన్ ఉంటుంది చిరాకు. నాకు ఇంట్లో అసలు కిచెన్ ఉండదు. ఇంట్లో వంట లేదా? కొళాయిలో వస్తుంది ఫుడ్ అంతా, ఇక్కడ బయట నుంచి వస్తుంది. ఎందుకంటే నాకు రాగానే ప్లేట్లో తినేసి బయట పడేస్తున్నది. జస్ట్ గెట్ డన్ విత్ ఇట్. ఒక I hate it. You hate that whole process of naga kitchen aithe asl naga can't stand the kitchen. Chinna appudu appudena vantindlo kellara gnyapakalu unnaya amma garu vanta chestunappudu? Chinna appudu of course ellu untanu ellu naku telisi nenu last 25 years lo kitchen lo velu unnaru. So prathi daniki ramu garu oka incident o oka story no oka influence untundi meeku ila avarshan raavadaniki kaaranam enti ante naku it does not add any value at all. And I realized it much, I mean, chinnapude the fact of eating food funde ipudu sweet la vachu lebathe ila rakarakala whatever taste kosam chesi adhe panga pettukoni wanting that, that becomes an addiction. That is a far dangerous addiction. Aa truth anedi naaku chaala chinnapude telisindi.
ఐ కాంట్ రిమెంబర్ ద ఎగ్జాక్ట్ ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ నుంచి నాకు వచ్చిందా జ్ఞానోదయం లేకపోతే సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ వచ్చినా నాకు తెలియదు. సో ఐ జస్ట్ లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ దట్. మ్యాక్సిమం నేను విజయవాడలో ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతున్నప్పుడు మెస్లో ఒక చికెన్ ఒక అంటే స్పెషల్ చికెన్ పడింది, ఎంత ఉండేది అది ప్లేట్, దానికి రూపాయ 2 రూపాయలు ఎంత ఛార్జ్ చేశారు ఆ టైంలో. దట్ యూస్ టు వర్క్ ఫర్ మీ, ఎందుకంటే చాలా తక్కువ క్వాంటిటీ అది చికెన్, ఇట్ జస్ట్ సఫైస్ యువర్ హంగర్, ఇట్ డోంట్ టేక్ ఇట్ బియాండ్ అండ్ ఇట్ విల్ బి బ్యాడ్. సో బ్యాడ్ ఫుడ్ ఎందుకు బెటర్ అంటే మనం ఎక్కువ తినం, అందుకని ప్రిఫర్ టు ఈట్ బ్యాడ్ ఫుడ్. యాక్చువల్లీ బ్యాడ్ ఫుడ్ అంటే నేను టేస్ట్లెస్, నేను చెప్పాను నాట్ అబౌట్ యా ఓహో వంట సరిగ్గా లేకపోతే ఎందుకంటే అందుకని బాగా వంట చేసేవాడు అంటే నాకు చాలా భయం వాళ్ళ ఇంటికి వెళ్ళను, ఎందుకంటే వాళ్ళ టేస్ట్ తోటి ఎక్కువ దీనిపై చేస్తారు. అందుకని మా ఇంట్లో ఎక్కువ నేను వెళ్ళిన మా ఇంటికి వెళ్ళిన, మై మదర్ ఇస్ వెరీ గుడ్ కుక్, సో దట్స్ రీజన్ ఐ నెవర్ ఈట్ మై హోమ్ ఫుడ్ అండ్ ఐ కాంట్ స్టాండ్ హోమ్ ఫుడ్ బికాజ్ ఎందుకంటే హోటల్ ఫుడ్ అయితే వదిలేసి అన్ని చేయొచ్చు, మళ్ళీ ఇంట్లో వెళ్ళితే మళ్ళీ ఫీల్ అవుతారు కాబట్టి చచ్చిన తినాలి, మళ్ళీ అదొక సెంటిమెంట్. ఇన్ఫాక్ట్ బోన్ చేసినప్పుడు హోమ్ ఫుడ్ అనేది బ్యాన్ చేయాలి, హోమ్ ఫుడే బ్యాన్ చేసేయాలి, వంటిలో ఉండకూడదు. అందరికి మ్యాస్ అంటే ఒకే దాంట్లో చేసేసి టేస్ట్ లేకుండా జస్ట్ హెల్త్ ఆస్పెక్ట్లో చేసేసి పడేసి అని, ఎందుకంటే తొందర తినేసి మళ్ళీ పనులు చేసుకుంటారు, లేకపోతే కూర్చుని అది ఇంకొంచెం వడ్డించమ్మా ఇది అయ్యమ్మా అన్నీ చెప్పి ఆ నేయిలు అన్నీ వేసుకుని దే జస్ట్ స్క్రూ దర్ లైఫ్స్. అంతకంటే ఎనర్జీ ఇంజెక్షన్స్ తెచ్చుకునే ఉన్నాయి, ఇంకా సూపర్ అది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద డే, ఐ డోంట్ థింక్ ఇట్ విల్ కమ్ బిఫోర్ ఐ డై, బట్ ఓకే. మరి ప్రపంచవ్యాప్తంగా ఉండే ఇప్పుడు మీరు స్పేస్లోకి వెళ్ళినప్పుడు అంతా దే డూ దట్ టాబ్లెట్స్ కానీ వాట్ ఎవర్ ఎవెన్చువల్లీ వాట్ ద ఐ మీన్ బాడీ రిక్వైర్స్, ఇఫ్ యూ కెన్ గెట్ ఎనీవేర్, మళ్ళీ ఈ నాన్ సెన్స్ అంతా ఎందుకు బియ్యం వచ్చి పెట్టి దాన్ని పెట్టి వండించి ఆయిల్ వేసి వేసి, అసలు మనుషుల్లో 50% ఎనర్జీ దాంట్లోనే పోతుంది. ఫుడ్ ప్రిపరేషన్ అండ్ థింకింగ్ వాట్ టు ఈట్ అనేది. దేర్ ఆర్ పీపుల్ వాళ్ళు పొద్దున్న టిఫిన్ అవగానే లంచ్ కోసం మాట్లాడతారు, థింక్ చేయడం, లంచ్ అవగానే డిన్నర్, మళ్ళీ తర్వాత 2-3 రోజులు ఒక పార్టీ ఉంటుంది, ఆ పార్టీలో ఏం ఆర్డర్ చేయాలి, వాళ్ళు బతికే తిండి. ఇదంతా టైం వేస్ట్, ఆరోగ్యానికి హానికరం. అండ్ దట్ ఆల్సో టెల్స్ అబౌట్ ద కైండ్ ఆఫ్ పీపుల్ దే ఆర్. తినే వాళ్ళందరూ తప్పంటారా? తప్పని అంటలేదు, వేస్ట్ ఫెలోస్ అని. తప్పే ఇంకా కొంచెం బెటర్ వర్డ్, మీరు వేస్ట్ ఫెలోస్ అని తిట్టేశారు. అందుకని నేను ఎప్పుడు వాళ్ళు భోజనాలు టేబుల్ మీద భోజనాలు ఉంటే నేను వెళ్ళను అసలు అడిగి, ఐ జస్ట్ కాంట్ స్టాండ్ ఇట్. మొత్తం అన్ని పెట్టేసి అక్కడ ప్లేట్లు పెట్టేసి పిలుద్దాం అనుకుంటున్నాం మేము మా టాలీవుడ్ టీమ్ తరఫున. థ్యాంక్స్. నల భీమ పాకాలంటారు, నలుడు భీముడు మీ ఇంటికి వస్తే మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు, మీరు రూమ్మేట్స్ గా ఉన్నారు? నలుడు భీముడు ఏం చేస్తారు? నలుడు భీములు వంట వాళ్ళు ఇన్ ది వరల్డ్. ఓకే, అంటే మన పురాణాల్లో చూస్తే నాకు వాళ్ళకు వాళ్ళు తినేవాళ్ళే నాకు ఇష్టం ఉండదు, మళ్ళీ వేరే వాళ్ళకి వాళ్ళ కోసం తిండి చేసేవాళ్ళు అంటే ఇంకా ఎలా ఉంటుంది నాకు ఇంప్రెషన్ చెప్పండి. షెఫ్స్ అంటే అయితే మీకు అసహ్యం? నాకు ఎనీథింగ్ టు డూ విత్ ఫుడ్. సో ఆ లెక్కన ఒక నిమిషం లెక్కేస్తున్నాను, మీకు వంట వాళ్ళు షెఫ్స్ అసహ్యం, ఫుడ్ అమ్మేవాళ్ళు గ్రోసరీస్ ఆ చైన్స్ అందరు వాళ్ళు అసహ్యం, కరెక్ట్. ఫుడ్ తినేవాళ్ళు న్యాచురలీ మీకు ఇష్టం లేదు? నా ఎదురుగా ఫుడ్ తింటూ నాకు ఇష్టం ఉండదు అసలు. ఎవరు అసలు ఎవరు మిగిలారు? అందరూ 80-90% వాళ్ళు మీకు అసహ్యం, ఎందుకంటే మీలా తిండి తినకుండా స్పేస్లో ఉన్న ఇద్దరు ముగ్గురు, ఇప్పుడు ప్రస్తుతం ఏదో ఒక స్పేస్ షిప్ ఉంటుందండి, ఆ ఇద్దరు ముగ్గురు తప్ప మీరు బేసిక్గా అందరినీ ఖండిస్తున్నారు. ఐ డోంట్ లైక్ ఇట్ అంతే, నేను ఎక్స్ప్రెస్ నా ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తాను. నేను కూడా తింటాను కదా, మే యూ హ్యావ్ టు ఈట్ నెసెసిటీకి, తిండి కోసమే తినడానికి డిఫరెన్స్ చెప్తున్నాను. పిల్లల విషయంలో కూడా అలాగే ఉండాలంటారా, పెద్దవాళ్ళ విషయంలో మాత్రమేనా? అదే అంటున్నా, పెద్దవాళ్ళపై ఎందుకు నెసెసిటీకి సంబంధించినంతగా ఉండాలి ఫుడ్, ఇంకా కొంచెం తినేమో కొంచెం గుజ్జు గుజ్జు అనేమైనా ఐ కాంట్ స్టాండ్ ఎట్. ఇంకా ఆడు నోట్లో పెడతా ఉంటే ఆ పిల్లలు ఊసేస్తూ ఉంటారు తిప్పేసి. తిండి కలిగితే కండ కలదని గురజాడ వారు అన్నారు. అవును, రామగోపాల్ వర్మ గారు మాత్రం అరే మానేస్తే నాకు లేవా అంటున్నారు. ఇప్పుడు నా ఏజ్ నాకు ఉన్నాయి కండలు, పాయింట్ ఈస్ దానికి సంబంధం లేదు, నెసెసిటీ అనేది ఉండాలి. వై కాంట్ యు థింక్ ఆఫ్ ద సింపుల్ షేర్ కాదు, ఇప్పుడు నేను అది కాదు, నేను అది చెప్తున్నా, అది ఇప్పటివరకు నేను చెప్పిందంతా మళ్ళీ రామాయణం అంతే రాముడు సీత ఇట్ ఈస్ అ వైస్ అని చెప్తున్నా. ఇప్పుడు నేను బ్రీదింగ్ చేస్తున్నాను, నాకు మంచి పర్ఫ్యూమ్ కలిగిన ఏరే నేను బ్రీత్ చేస్తానంటే అప్పుడు బ్రీదింగ్లో కూడా పెట్టచ్చు కదా మీరు, రకరకాల ఇన్హేలర్స్ అన్ని పెట్టుకుని ముక్కులకి తలిగించుకుని నేను ఇలాంటి ఏరియా బ్రీజ్ చేస్తాను, లేకపోతే అది పోపూరి పాట్పూరి అని పెడుతుంటారు ఇంట్లో, అరోమాథెరపీ రకరకాల అవన్నీ. కానీ ఇట్ ఈస్ నాట్ ఇండస్ట్రీ, అది ఒక జస్ట్ ఇట్ ఈస్ జస్ట్ ఒక పర్ఫ్యూమ్, ఇట్ ఈస్ జస్ట్ ఫ్రెషనర్. ఇక్కడ మనం ఇది ఇండస్ట్రీ, ఇది ఇండస్ట్రీ కాదు, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఏ సబ్ కల్చర్ ఫుడ్ అనేది, అది మేబీ మెయిన్ కల్చర్ యాక్చువల్లీ. మెయిన్ కల్చర్ మెయిన్ కల్చర్ కాదు మెయిన్ కల్చర్ యా
ఫుడ్తోనే మనుషులు కనెక్ట్ అవుతారు. పండగ వస్తే 10 రకాల వంటకాలు చేసుకోవాలి. సో ఇదంతా ఇప్పుడు ఏంటి సొసైటీ ఇవన్నీ ఈ అలవాట్లోంచి బయటకు వస్తే ఏం మేలు జరుగుతుందంటారు? పని ఎక్కువ చేస్తారు. దే విల్ జస్ట్ బి ఫార్ బెటర్ హ్యూమన్ బీయింగ్స్ బికాస్ వాళ్ళ టైం వేస్ట్లో ఒక 50% తగ్గిపోతుంది. మరి మెషిన్స్లో బతకాలా? మెషిన్స్ కాదు, ఇంకా బెటర్గా బతకచ్చు అంటున్నా. ఏం చేయొచ్చు? మీకున్న ఇంట్రెస్ట్లు మీకుండే ఇప్పుడు ఐస్ క్రీమ్ వన్, ఐస్ క్రీమ్ ఫుడ్ పేర్లు సినిమాలు ఎందుకు పెడుతున్నారు మరి? పాయింట్ ఆఫ్ ఐస్ క్రీమ్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ ఫుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇట్ డజన్ కమ్ అండ్ దిస్ కేటగిరీ. సో మెనీ థింగ్స్ ఐ మైట్ లైక్ అదర్వైజ్ ఆల్సో వాట్ ఇట్ ఈస్ అండ్ హార్మ్ఫుల్ అనేది ఎనీథింగ్ విచ్ ఈజ్ ఓవర్ డ్రైనింగ్. ఫుడ్ నేను కండెమ్ చేయట్లేదు కదా, ఐస్ క్రీమ్ అనేది ఇంకోటి అక్కడ ఫిగరేటివ్. ఐస్ క్రీమ్ అంత చల్లగా తీయగా ఉంది అని ఒక డిస్క్రిప్షన్ ఉంది, అంతేగాని ఇట్ ఈస్ నాట్ ప్రపోనెంట్ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ ఇస్ అ ఫుడ్. అమ్మాయి రసగుల్లాలో ఉందంట. యా అదే సేమ్. మళ్ళీ మీకు ఫుడ్ ఎక్కడ ఉంది? అది నేను టేస్ట్గా గురించి చెప్పినప్పుడే నేనే ఒప్పుకుంటున్నాను కదా టేస్ట్ అని. కానీ ఎప్పుడైతే మీరు ఆ టేస్ట్కి బానిస అయ్యారో యువర్ లైఫ్ విల్ బి ఫినిష్ అని చెప్తున్నాను. టేస్ట్ లేదని చెప్తున్నాను నేను ఇప్పుడు ఫిగరేటివ్లీ. మీరు దేనికైనా బానిస అయ్యుండొచ్చు కదా, అయ్యారా? సో అక్కడ బానిస అవ్వడం తప్పు, ఎంజాయ్ చేయడం తప్పు కాదు. కాదు కాదు కదా. కాదు. ఇప్పుడు నేను అదే నేను బానిస అవ్వను కానీ చక్కగా కందిపొడి నెయ్యి ఆవకాయని వేసుకుని తింటానంటే మీకేం ప్రాబ్లం లేదు కాదు. కానీ అది యూ వోంట్ రియలైజ్ అంటున్నా, అది ఎప్పుడు దాంట్లోకి వెళ్ళిపోతున్నాను. ఇట్లీస్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్, నేను మిమ్మల్ని అంటలేదు, నేను ఐఎమ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఎడిక్టెడ్ టు టేస్టీ ఫుడ్ అండ్ విచ్ ఐ థింక్ ఇస్ అ హ్యూజ్ ప్రాబ్లమ్ అండ్ బికాస్ దే డోంట్ రియలైజ్ ఇట్స్ ఏ వైస్. సో మీరు తింటున్నప్పుడు మీకు రిజిస్టర్ అవ్వదు? ఉప్పు ఎక్కువ వేశారు, తక్కువ నథింగ్ బికాస్ నేను కూర్చున్న వెంటనే ఎప్పుడు ఆకలి అనేది తగ్గిపోతున్నా ఒక్కటే చూస్తాను. మా కాన్సన్ట్రేషన్ ఇస్ దేర్ ద మూమెంట్ అయిపోగానే నేను పీట్ చేస్తున్నాను. అసలు ఆకలి వేస్తున్నా మీకు మామూలుగా అంటే? యా. హౌ డు యు రికగ్నైజ్ హంగర్? ఐ యామ్ జస్ట్ క్యూరియస్. ఇరిటేషన్, ఇరిటేషన్. ఓ, మీరు పర్ఫెక్ట్గా మిమ్మల్ని మీరు స్టడీ చేసేసుకున్నారు బాగా. ఇరిటేషన్ వస్తే ఆకలి వేస్తున్నారు. అది చిన్నపిల్లల విషయంలో ఇప్పుడు హెల్త్ ఫుడ్స్ అని ప్రోటీన్ ఫుడ్స్ అని ఇవన్నీ నెసెసిటీస్ కింద వస్తాయా, లేకపోతే పిల్లలకి యాపిల్ సాస్ విత్ క్యారెట్ టాపింగ్? ఇప్పుడు పిల్లలు అనే పిల్లలు ఎదుగుదలకి ఫుడ్ అవసరం. పిల్లలు అనే అంటే జాతీయ క్రీచర్స్ నాకు తెలియదు ఏమంటారు, అంటే నాకు జనరల్ కాదు కాబట్టి నేను కన్ఫ్యూజ్. పిల్లలు అనే కేటగిరీ వాళ్ళకి అంటే వాళ్ళకి రకరకాల డాక్టర్లు చెప్తారా, లేకపోతే ఎలాంటిది ఇవ్వాలని ఏదో స్టిపులేషన్స్ ఉంటాయి వాళ్ళకి? ఐ డోంట్ థింక్ వాళ్ళకి టేస్ట్ కోసం ఫుడ్ ఇస్తారని నేను అనుకోను. ఉంటాయా వాళ్ళ కేటగిరీలో? వాళ్ళకి ఉంటాయి. ఓకే, మేబీ. సో అదే దాన్ని ఇట్ బికమ్స్ నేను నేను అటాక్ చేసేది టేస్ట్ ఒకటే, నెసిటీ అనేది కాదు. కదా పిల్లలకి ఏమేమి పెడతారో ఫారెక్స్లో ఐ డోంట్ నో ఇఫ్ దే ఆర్ దేర్ ఎనీ మోర్. అది దట్ ఈస్ ఎ మోర్ మెడికల్ అండ్ నెసెసిటీ ఓరియంటెడ్ థింగ్స్. యా. సో ఇఫ్ పీపుల్ రికగ్నైజ్ ఇట్స్ అ వైస్ and are okay with that and they'll manage their vice, you still have a problem with that? I have no problem. Even if they don't have, I'm just drawing attention to a problem, that's all. Yeah. So you're saying that people are not aware of this problem and they should be not alert, aware and I think their productivity in every which way will increase a lot if they ignore food and just use it for necessity. Adini jepe, if the entire world went your way hypothetically, all the restaurant businesses would shut down. Maybe not shut down, but I think drastically reduce for sure. Definitely reduce. Yeah. Once they reduce, productivity goes down. Varmagari go most successful. It will go up because at thindi thine time lo, vaallu vere panulu chestaru. It will rapidly advance. Society will become double more effective if the restaurants are closed and people take their mind away from food. Asalu em tintaru Varmagari meeru? You know? Poddunu pota? Every day same thing I eat. One omelette and one bread piece. Same thing I eat. Endukante naaku vere dani gurinchi aalochistam badu. It's not worth my time kabatti, only that I eat. Ok vidhanga chuste meer mahatmulu ayipoyaru, pedda oka guru ji swami ji ayipoyaru baba ji. Enduku? Endukante meer desire food ane desire ni conquer chesaru kada. Food 100% conquered. You have conquered. Adi andarki chesthe manchidu ani cheptunnaru, endukante pedda pedda vaallu goppa vaallu idhe kada cheppaaru. Mari indaka desire manchidu ani cheppaaru. Point is desire anedi okka chota undadu kada. You have to have a desire. Appudu meeku categories untayi, ee 10 unnai choices. Best thing ee rendu desire chestanu, lekapothe ee moodu chestanu. ఈ వీటిని డిజైర్ చేయడం నా టైం వేస్ట్ చేసుకున్నాను, వీటిని డిజైర్ చేస్తే నాకు హామ్ కలుగుతుంది. బట్ డిజైర్ అనేది ఉండాలి. దేన్ని డిజైర్ అనేది అది యూ హ్యావ్ టు చూస్. డిజైర్ ఫర్ వాడ్కా, డిజైర్ ఫర్ అమ్మాయిలు, ఇవన్నీ ఏమిటి మరి? దట్ ఈస్ ఐ చూస్ దట్ డిజైర్. ఐ డిజైర్ ఐ డోంట్ డిజైర్ ఫుడ్. ఐ చూస్ పెరుగునండి ఆవకాయ. యా. సో వాట్? ఓకే ఫైన్. ఐ కానీ దట్ విల్ క్రియేట్ మోర్ హామ్ దెన్ వైన్. దట్స్ వాట్ ఐఎమ్ ట్రై వాడ్కా, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. బికాజ్ పెరుగునం హస్ ఫ్యాట్ అండ్ ఆవకాయ హస్. యా. అండ్ ఆల్సో యూ డోంట్ థింక్ ఇట్స్ ఎ వైస్. And that actually creates more harm. Oh, so the camouflaged nature of, it's a sweet desire. Yeah.
ఆరోగ్య పరంగా మాత్రమే కాదు, గ్రాడ్యువల్ గా మన ఒక తెలియని బానిసత్వానికి లోన్ చేయడం ద్వారా మన ప్రొడక్టివిటీ మన బ్రెయిన్ ని స్లగిష్ చేసేసి కాబట్టి అందరు ప్రపంచంలో అందరూ క్యాప్సూల్స్ ఎనర్జీ క్యాప్సూల్స్ మింగేసి వీలైతే సోయా ప్రోటీన్ ఫుడ్ తినేసి బతికేయాలి. I'm wishing that science will advance where you don't need to eat food. Science advance avutundi manam options unna kuda we don't idu oka celebration kada, food is nothing but celebration igande anta time migilipothel em cheyalo teliyadu kabatti as main reason tindi meda concentration ink vere em cheyalo teliyadu kabatti mana culture lo chanipoyaga kuda with due respect sapu nenu ippudu prathi intlo vanta undtaru prathi intlo poddun lesi vanta undi adu vedirunis అప్పుడు నేను హోల్ కమ్యూనిటీకి ఒక చోట చేసి పంపిస్తాను అనుకోండి, ఆ టైంలో వేరే పని చేసుకోవచ్చు, కానీ వేరే పని ఉండదు కాబట్టి వాళ్ళు వంటలో ఉంటారు హౌస్ వైఫ్స్. అది నా పాయింట్. మనిషి పెళ్లి చేసుకున్నా విందు భోజనం పెడతారు, మనిషి చనిపోయాక కూడా వాళ్ళ ఫేవరెట్ ఫుడ్స్ అన్ని వంటలు చేసి సెరమనీస్ అవుతాయి కదా అప్పుడు పెడతారు, వాటి గురించి మీ అభిప్రాయం ఏంటి? సేమ్ ప్రిన్సిపల్ అప్లై చేస్తారా? సేమ్ థింగ్ అంటే ఇప్పుడు బండల్ లెక్కలో వెళ్తారు కాబట్టి ఇది చేసి దాని తర్వాత వాళ్ళకి కావాల్సిన సేమ్ థింగ్. స్పెషల్ కేటగిరీ స్పెషల్ డేస్ కూడా వదలరా అయితే? మీరు డేస్ క్వశ్చన్ కదండి, నేను ఫండమెంటల్ పాయింట్ మాట్లాడుతూ ఉంటే మళ్ళీ మీరు డేస్ పీరియడ్స్ మీరు డిజైర్ ని కంట్రోల్ చేయడం, ఇది వయసు అని తెలుసుకోవడం అన్నారు, అవన్నీ తెలుసుకుంటే ఓకేనా అంటే యు సెడ్ ఇట్స్ ఓకే. సో యు ఆర్ ఓన్లీ టెలింగ్ పీపుల్ టు రికగ్నైజ్ ఇట్స్ అ వైస్ బియాండ్ దట్. రామోయిజం లో మీ ఇజం లో తిండి అనే కాన్సెప్ట్ ని బ్యాన్ చేయాలనే ప్రతిపాదనకి బ్యాన్ ఇస్ నాట్ ద రైట్ వర్డ్, యు షుడ్ అండర్స్టాండ్ ఇట్స్ అ వైస్ అంటున్నాను. బ్యాన్ ఎట్లా చేస్తారు? బ్యాన్ చేస్తారు చచ్చిపోతారు. టేస్ట్ కోసం తిండి తినటం అనేది చాలా డేంజరస్ వైస్ అనేది నేను అటెన్షన్ డ్రా చేస్తున్నాను. అంతేకాని తిండిని ఎట్లా బ్యాన్ చేస్తారు? అండ్ సైంటిస్ట్ షుడ్ వర్క్ ఫర్ ఏ వేర్ దేర్ ఇస్ నో ఫుడ్, ఫుడ్ అవసరం లేని దానికి వాళ్ళు వర్క్ చేస్తారని నా ఆశ, నా ప్రగాఢ వాంఛ. అప్పుడు మళ్ళీ మధ్యాహ్నం లంచ్ బ్రేక్లు ఇచ్చి టీ బ్రేక్లు ఇచ్చి ఇవన్నీ పోతాయి. యాక్చువల్లీ చాలా పాజిటివ్గా మాట్లాడతారు, అనవసరంగా మిమ్మల్ని ఆడిపోసుకుని అపార్థం చేసి. అది నేను చెప్పేది, నేను పాజిటివ్గానే మాట్లాడతాను. అప్పుడు చూడండి, మీరు లంచ్ బ్రేక్ బదులు టక్కన ఒక టాబ్లెట్ వేసుకున్నారు అంటే ఒక షార్ట్ రెడీ అయిపోయింది. చెప్తుంటేనే ఐఎమ్ ఫీలింగ్ డిప్రైవ్డ్. హోల్ కాన్సెప్ట్ ఇట్సెల్ఫ్ ఇస్ యు నో సైకలాజికలీ వాట్ ఇట్ డస్ ఇస్ ఫుడ్ లేకుండా బతకడం అంటే ఇట్స్ జస్ట్ అన్ఇమాజినబుల్. ఐఎమ్ షూర్ ఇట్ హ్యాపెన్ త్వరలో అవుతుంది. ఫుడ్ లవర్స్ చాలా మంది చూస్తున్నారు మన షో. యా సో వాళ్ళకి ఏమైనా మీరు ఇంతవరకు చెప్పింది వాళ్ళకి అర్థం అవ్వకపోతే ఇంకా బెస్ట్ మళ్ళీ టిప్స్ ఇవ్వండి. మీరు అలా గ్రాడ్యువల్గా కోల్టర్కి కష్టం పోనీ, మీ ఇజమ్ని ఎలా అలవర్చుకోవాలని చెప్పి హౌ టు డిటాచ్ అనే ఒక మోడస్ ఆపరేండి కూడా చెప్పండి. ఐ థింక్ ఫస్ట్ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది మనం తినటం అనేది అదే టైంలో ఇంకేం చేయొచ్చు అంటే, మీరు ఒక మోసలో అందరూ చేస్తున్నారు కాబట్టి అందరికీ ఇష్టం కాబట్టి అది అందరూ చేసేది కరెక్టే అని ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. అందరూ చేసినప్పుడు నేను మాత్రం అంటే వాళ్ళు ఆలోచిస్తారు కాన్షియస్గా, కానీ అది ఒక ఆలోచించడం మొదలుపెట్టిన తర్వాత యూ అండర్స్టాండ్ సో మెనీ థింగ్స్ రిలేటెడ్ మీ లైఫ్లో. టైం వేస్ట్ కానీ, హెల్త్ ప్రాబ్లం కానీ, లేకపోతే మీ మెంటల్ డైవర్షన్స్ కానీ చాలా మట్టుకు ఫుడ్ రిలేటెడ్ ఉంటాయి. అది అర్థం చేసుకుని దాన్ని తీసేసిన రోజు యువర్ ప్రొడక్టివిటీ పెరుగుతుంది మీకు ఇన్ ఎవ్రీ విచ్ వే, బోత్ ఇంటెలెక్చువల్లీ అండ్ ఫిజికలీ ఆల్సో. అప్పుడు నాకు అదే నా హౌస్ వైఫ్స్కి నేను ఇచ్చే సలహా ఇది. హౌస్ వైఫ్స్ వాళ్ళు పొద్దున్న లేచి అందరూ వాళ్ళ ఇంట్లో కోసం వండేసి వాళ్ళ పక్కింట్లో కూడా తింటారు, అప్పుడు హోటల్లో కూడా తింటారు. అంటే వీళ్ళ ఇంట్లోనే తినాలని రూల్ ఏం లేదు కదా, కానీ ప్రతి ఇంట్లో రోజు ఎందుకు వండుతారు అంటే వాళ్ళకి వేరే పని ఉండదు కాబట్టి. అప్పుడు ఒక 100 ఇళ్ళు కలిసి ఒక చిన్న మెస్లాగా పెట్టుకుని అక్కడి నుంచి భోజనం వచ్చేస్తే ఈ మిగతా టైంలో వేరే పని చేసుకోవచ్చు, లేకపోతే టీవీ సీరియల్ చూడొచ్చు, లేకపోతే ఇంకోటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సినిమాలో ఏదో ఒకటి చేసుకోవచ్చు. కానీ రోజు 3-4 గంటలు తిండి వండటానికి వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అది గృహిణులకు నా సలహా. అందుకంటే ప్రభుత్వానికే చెప్పి కొళాయిలో సాంబార్ వచ్చే ఫెసిలిటీ అది అడ్వాన్స్డ్, బట్ ఇప్పుడు కూడా ఉంది ఆ ఫెసిలిటీ ఉంది. మీరు హోటల్ నుంచి తెప్పించుకోండి, మళ్ళీ మీరు ఎందుకు హోటల్ నుంచి ఒక పార్సిల్ వచ్చేస్తుంది, మళ్ళీ మీరు ఇక్కడ ఇంట్లో కూర్చొని రోజు ఎందుకు ఉండాలంటున్నారు? మళ్ళీ హోమ్ ఫుడ్ అని కాదు, హోమ్ ఫుడ్ అని దానికి పేరు. మళ్ళీ హోమ్ ఫుడ్ అంటే హెల్దీ కాబట్టి అంటే హోటల్కి వెళ్ళి చచ్చిపోతారా హోటల్లో తినే వాళ్ళు? నేను 25 నుంచి హోటల్లో తింటాను, అండ్ ఐ థింక్ ఐఎమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ హెల్దీస్ పర్సన్స్ అయినా. ఎందుకంటే వైరస్లు బ్యాక్టీరియాలు కూడా మిమ్మల్ని చూసి భయపడతాయి కాబట్టి. ఏం అదేం కాదు, ఫుడ్ ఎవరైనా నిజంగా హోటల్లో ఫుడ్ డేంజరస్ లేకపోతే ఉంటాడు తింటాడా? రెస్టారెంట్ ఎంతమంది, ఇన్ని రెస్టారెంట్లు ఉన్నాయి వెళ్ళి తినేవాళ్ళు, ఫుడ్ రకాల రెస్టారెంట్స్ ఉన్నాయి. వంట చేసేవాడి మానసిక స్థితిని బట్టి కూడా ఫుడ్లో వైబ్రేషన్స్ వస్తాయి, ఆ వైబ్రేషన్స్ మనం తిన్నాక మనం వంట పడతాయని కూడా అంటారు.
తెలుసా మీకు? ఏది ఎవరు ఏ వైబ్రేషన్? సపోజ్ నేను హోటల్లో వంట చేస్తున్నాను, ఆ రోజు నాకు బ్రెయిన్ దుబ్బింది, కరెక్ట్? సింపుల్గా చెప్పాలి, ఆ రోజు వంట చేస్తున్నప్పుడు నా యాంగ్రీ వైబ్రేషన్స్ ఫుడ్లోకి వెళ్ళిపోయాయి అనుకోండి, అది మీరు తిన్నారనుకోండి, ఆ యాంగర్ మీకు కూడా ట్రాన్స్మిట్ అవుతుంది అని చెప్పి కూడా అంటారు. అది ఇప్పుడు ఈ బాబాలు ఐ డోంట్ నో ఎవరు చెప్తారు, ఈ కాన్స్పిరసీ సూడో థియరీస్ కొన్ని వందలు ఉంటాయి, సో ఐ కాంట్ ఆన్సర్ దట్. కానీ ఇది ఒక్కటి మీరు నాకు మళ్ళీ మనం మాట్లాడాము కాబట్టి డిబేట్ కొద్దాం. కంబైన్డ్ ప్రొడక్టివ్ వర్క్ ఆఫ్ సో మెనీ హౌస్ వైఫ్స్, ఉట్టి వాళ్ళ మొగుడు పిల్ల, ఇద్దరు పిల్లలు, ఇద్దరు ముగ్గురు పిల్లలకు ఇంట్లో ఉన్న వాళ్ళ కోసం డే ఇన్ అండ్ డే అవుట్ సేమ్ చేయటం, ఐ థింక్ ఈస్ డిస్రెస్పెక్టింగ్ దెమ్సెల్స్. వాళ్ళని వాళ్ళు అగౌరవపరచుకోవడం, వాళ్ళని వాళ్ళు కించపరచుకోవడం, వాళ్ళని వాళ్ళని ఒక వంట పని మనుషులాగా చూసుకుంటాం. ఎందుకంటే ఇన్ ద నేమ్ ఆఫ్ నేను నా చేతులతో హోమ్ ఫుడ్ అంటే అందరి హోమ్లో ఫుడ్ బాగుంటుందా? అది అదొకటి నాకు అర్థం కాదు. ప్రతి గృహిణి మంచి కుక్కేనా? అది ఏంటి దాని మీనింగ్ నాకు అర్థం కాదు. హోమ్ ఫుడ్ అంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తారు, నూనెలు ఎంత కావాలో ఉప్పు కావాలో. ఇప్పుడు ఇప్పుడు ఈ ఇవాళ కల్చర్లో వెళ్ళి హ్యాంబర్గర్లు తింటాం, కంటకీకి వెళ్తాం, ఎక్కడో రెస్టారెంట్కి వెళ్తాం, ఎక్కడో ఇంకో హోటల్కి వెళ్తాం, ఎక్కడో రోడ్డు మీద పావు బాజీలు తింటారు. హెల్త్ ఫుడ్ కాన్షియస్ ఉంటే ఆయన ఆ బిజినెస్ అన్ని థ్రైవ్ అవుతాయి. బుల్షిట్, నోబడీ లుక్స్ అట్ హెల్త్. వాళ్ళు ఇంట్లో తింటారు, బయట తింటారు, వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ బట్టి, టైం బట్టి అంతే ఉంటుంది డిఫరెన్స్. కానీ గృహిణులు వండటం మాత్రం కేవలం వాళ్ళని వాళ్ళు కించపరచుకుని ఒక అంటే వంట మనిషి జాతిలాగా వాళ్ళని వాళ్ళు చూసుకొని వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఎప్పుడైతే ఫుడ్ గురించి ఆలోచించారో గృహిణులు అందరూ కూడా లిబరేట్ అయ్యి బయటకు వస్తారు, బయటకు వచ్చి వేరే బెటర్ పనులు చేస్తారు వంట చేయడం కన్నా. ఐ అగ్రీ విత్ యూ. రెండు మూడు డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి మీరు లిబరేషన్ గురించి చెప్పారు, ఒకటి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్పారు, ఒకటి ఉమ్మడి కుకింగ్ ప్రొడక్టివిటీ పాయింట్ ఆఫ్ నుంచి. సో నేను అడిగేది ఏంటంటే, ఉమ్మడిగా మగవాళ్ళు వంట చేసి పెడితే కామన్ సొల్యూషన్ ఈ మూడు ప్రాబ్లమ్స్కి వచ్చిందా? ఒకటి ఆడవాళ్ళు వంట చేయట్లేదు, రెండు ఉమ్మడి కుకింగ్ జరుగుతుంది కాబట్టి ప్రొడక్టివిటీ పెరుగుతుంది, టైం వేస్ట్ కాదు, మూడోది హోమ్ ఫుడ్ అనే కాన్సెప్ట్ పోయి కంబైన్డ్ కమ్యూనిటీ ఫుడ్ అవుతుంది, కరెక్ట్? సో ఇస్ దట్ అ సొల్యూషన్ యువర్ ఆఫరింగ్ దెన్? యా, ఐ థింక్ ఇట్ వాస్ట్లీ లిబరలైజెస్ ఎవ్రీథింగ్ ఇన్ ఎవ్రీథింగ్. ఎందుకంటే అంత ఈజీగా చేసే ఒక టెక్నాలజీ, మీరు స్కూల్కి పిల్లలు పంపిస్తున్నారు లేకపోతే హాస్టల్కి పంపిస్తున్నారు, 1000 మందికి వండుతున్నారు, మీ పిల్లలే కదా వాళ్ళకి అందరూ అక్కడ తినేది. వాళ్ళు హోమ్ ఫుడ్ కాదు, బయట వాళ్ళు ఎవరో చేస్తున్నారు, వాళ్ళకి ఏదో జ్వరాలు వచ్చేసి వాళ్ళకి ఏదైనా అయితే అనుకుంటారు, ఎవరు అనుకోరు, నోబడీ థింగ్స్ లైక్ దట్ యూనో. అప్పుడు అంతమంది పిల్లలకి మీరు ఒకచోట వంట చేసి పెడుతున్నప్పుడు ఎందుకు అందరూ కాటేజ్ ఇండస్ట్రీలకు ఇంట్లో ఎందుకు చేయాలి? అసలు ఇంట్లో కిచెన్స్ ఉండకూడదు, సోఫాలో కనీసం ఫుడ్ వాసన రావడం మానేస్తుంది, కరెక్ట్? మళ్ళీ చేసి మళ్ళీ దాన్ని పెట్టి ప్లేట్లు కడిగి దాన్ని మళ్ళీ వెనకాల పెట్టి మళ్ళీ పని మనుషులు వచ్చి అది చేసి ఒక ఇండస్ట్రీ మొత్తం పోతుంది ఫుడ్ అన్ని తీసుకుమలు. రుచికరమైన వంటలు ఉన్నాయి, దొరుకుతాయి, ప్రొఫెషనల్స్ చేస్తారు, మీకన్నా బెటర్ అంటూ ఉన్నారు బయట. అప్పుడు ఆ ఇండస్ట్రీ అక్కడ పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా యూ కెన్ ఇంక్రీజ్ దట్ హోల్ థింగ్. వంటింటికి తాళం నాకు, మీ ఇంట్లో మీరు ఏమేమి చేస్తున్నారు, ఏ ఫ్లేవర్ మీకు నచ్చుతో యూ కెన్ మేడ్ టు ఆర్డర్ దట్ దట్ యూ హ్యావ్ నో ప్రాబ్లమ్. ఏది? ఈవెన్ దో ఇట్స్ వైస్. See, if that is your choice, I am saying as long as you want the food, be this way. Aa food lo ent anadu malli vedi ippudu nenu kuda akkada order chestanu kada, nenu appudu kevalam adu kada. It's you are mixing up things. One, yeah, that's what I'm asking. Cooking at home is a different thing from eating food for taste. Yes, adhe adugutunnanu. Manufacturing the product is a different thing, and what product is manufacturing, how you are using it is a different thing. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను నా ఫ్లాట్లోంచి నేను ఆర్డర్ ఇస్తాను ఫుడ్, నేను ఎలాంటి ఫుడ్ ఆర్డర్ ఇస్తాను? నాకు కేవలం ఆకలి తీరిపోవాలి అంతే. ఏం ఆర్డర్? ఇంకొకళ్ళకి ఏదో నాకు తెలియని కూడా తెలియదు. మోస్ట్ ఆఫ్ ద టైం అసలు నేను ఏదో ఫుడ్ తెప్పించుంటాడు, ఆడు ఏదో రోటీ కర్రీ, చికెన్ కర్రీ ఏదో తెప్పిస్తాడు, లేకపోతే అలాంటిది ఏదో వస్తుంది. ఎందుకు జొన్నలు ఉడకబెట్టి తెచ్చుకోవచ్చు, చేయొచ్చు చేయొచ్చు, బట్ ఏదైనా చేయొచ్చు. నా పాయింట్ వాట్ ఐ థింక్ ఈజ్ నాట్ టర్నింగ్ మీ ఆఫ్ కంప్లీట్లీ. అంటే ఇప్పుడు నేను ఒక సపోజ్ జొన్నలు తిన్నాను అనుకోండి, జొన్నలు అనేది వాటి పర్టిక్యులర్ టేస్ట్ నాకు పట్టకపోవచ్చు, యూనో. అండ్ వెదర్ ఇఫ్ ఇట్ ఈస్ కాల్డ్ మో అంటే, బట్ ఐ కీప్ ఆన్ చేంజింగ్, ఇట్స్ నాట్ లైక్ ఎప్పుడు నేను ఒకటే ఫాలో అను. సమ్టైమ్స్ ఐ స్టాప్ ఈటింగ్ నాన్ వెజిటేరియన్ కంప్లీట్లీ ఒక క్వశ్చన్ ఒక టైం పీరియడ్. బట్ ఎంత క్వాంటిటీ తింటున్నారు టేస్ట్ కోసం, ఇమీన్ నేను రోటీ తెప్పించుకున్నందుకు టేస్ట్ కోసం తెప్పించను, మోస్ట్ ఆఫ్ ద టైం అంతే తింటాను కాబట్టి నేను అసలు దాని గురించి ఆలోచించాను. మా ఇంట్లో బాయ్ ఆడో చెప్తాడు ఇది తీసుకురామని, ఆడు ఏం తీసుకొస్తే నేను ద మూమెంట్ ఐ మై హంగర్ ఇస్ ఓవర్ ఐ లీవ్ ఇట్. అది ఎంత ప్లేట్లో ఎంత ఉన్నా నేను 1/4 తినొచ్చు, హాఫ్ తినొచ్చు ప్లేట్లో ఉన్నది. అలాగే నేను వేరే ఇంటికి వెళ్ళినా కూడా నాకు బిర్యానీ ఉండొచ్చు, బిర్యానీ కూడా ఈ దట్ మచ్ ఉండేది. ఇట్స్ నాట్ లైక్ ఈ పర్టిక్యులర్ ఫుడే తినాలి అని నేను దాన్ని మెజర్ చేసి ఎవరినో కన్సల్ట్ చేసి ఏది కరెక్టో అని నేను అదేం చేయను. జస్ట్ ఇట్ షుడ్ సాటిస్ఫై మై ఇరిటెంట్
ఫర్ దట్ మూమెంట్. ఋషులు యోగులు పళ్ళు పాలు మాత్రం తీసుకునేవారు. ఆ సిస్టమ్ మీరు ఎప్పుడైనా ట్రై చేశారు? అదే అదే అండి, నేను ఎప్పుడు పట్టిల్గా ఆలోచన ఇది తినాలి అని ఆలోచన. ఒక్కొక్కసారి పళ్ళు తింటాను, అక్కడ ఉంటే బిస్కెట్ తింటాను ఒకసారి, నేను ఒక్కొక్కసారి పేరుసనికి వెళ్తే తింటాను, లేకపోతే పళ్ళు పండు తినచ్చు, లేకపోతే చికెన్ బిర్యానీ తినచ్చు, లేకపోతే ఇంకోటేదో తినచ్చు. యూఆర్ సేయింగ్ ఇట్ షుడ్ నాట్ బి అ నేచురల్ ఎట్ ఆల్. ఐ డోంట్ వాంట్ ఇట్ టు ఆక్యుపై మై మైండ్. ఏం తినాలి అనే ఆలోచన రాకూడదు, అక్కడ ఉన్నది తినేది. ఇప్పుడు అర్థమైపోయింది, ఒకటి ఏం తినాలి అనే ఆలోచన రాకూడదు, రెండు టేస్ట్ కోసం తినకూడదు, మూడు ఇంట్లో వంటింట్లో హోమ్ ఫుడ్ అనే కాన్సెప్ట్ వంటిల్లో ఉండకూడదు, వంటిల్లో ఉండకూడదు, నాలుగు వీలైతే కమ్యూనిటీ కుకింగ్ ఉండాలి, ఐదు అసలు ఆడవాళ్ళు వంటింట్లోకి వెళ్ళకూడదు వెళ్ళకూడదు. ఇవన్నీ మీకు ఫుడ్ తో ఉండే అబ్జెక్షన్ కరెక్ట్, ఎనీ రిలేటెడ్ థింగ్స్. సో ఇవన్నీ లైక్ ఐ డోంట్ లైక్ టు సే ఉమెన్ ఇన్ ఎ కిచెన్ బికాజ్ ఐ ఫీల్ అది బానిస రోజులకి ఇట్ థ్రోస్ బ్యాక్, గోస్ బ్యాక్ టు ది స్లేవరీ ఆఫ్ ఉమెన్. దా మహిళా సంఘాలు ఏమైనా చేస్తే దానికి చేయాలి, వంట వంట మన పెళ్లి చూపులు మహిళా సంఘాలు నేనేదో చేసేస్తున్నాను దానికన్నా ఎక్కువ ఆడవాళ్ళని వంటలు చేయనివ్వకూడదు, వాళ్ళు కూడా మగవాళ్ళలాగా ఉండాలి అనేది వాళ్ళు చేయాలి. కానీ ఇలాగా మహిళా సంఘాలు మిమ్మల్ని ఊరికే తిడుతూ నన్ను కానీ నా అలాంటి వాళ్ళు కానీ, లేకపోతే వర్మగారి పోస్టర్ల మీద అందంగా నడుము చూపించుకుంటూ ఉండాలి. యా అదే, దట్ ఐ లవ్, దట్ యు లవ్. యా అది పర్లేదు. యా అది వేరు, మీరు కేటగిరీ మార్చదు. మనం ఇక్కడ ఫుడ్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీద ఆడవాళ్ళు ఫుడ్ గా కనిపిస్తే మగవాళ్ళకి పర్లేదు. ఇది పోస్టర్ల మీద వై నాట్ ఫుడ్ అంటే మనీ, యూఆర్ మిక్సింగ్ అప్ థింగ్స్, యూ జస్ట్ ఫిగరేటెడ్ నో నో సిన్స్ యు బ్రాట్ అప్ ద సంగమ్ సమ్ సేయింగ్ ఫుడ్ ఇస్ నాట్ డెలిషియస్ ఫర్ మీ, ఫుడ్ ఇస్ నాట్ డెలిషియస్, విమెన్ ఆర్ డెలిషియస్, సో డోంట్ మిక్స్ ఫుడ్ అండ్ విమెన్. అండ్ సో విమెన్ షుడ్ నాట్ బి కుకింగ్ ఎట్ ఆల్. నో, బికాజ్ దే లుక్ లైక్ సర్వెంట్స్ టు మీ వెన్ దేర్ ఇన్ ద కిచెన్. ప్రేమగా వంట చేస్తున్నా హోటల్లో ఉంటారు, అడవులా అడవచ్చు, అలా చెమటలు దూడు చేసుకున్నాను చేస్తూ ఉండాలి అక్కడి నుంచి, అది అది అదో అదొక అదొక ఇట్స్ లైక్ లేబర్ ఇండస్ట్రీ ఫర్ మీ. సో నాకు అమ్మాయిని లేబర్గా చూడటం నాకు ఇస్తున్నాను. ఫైవ్ కోర్స్ బఫే, 21 కోర్స్ బఫే ఇవన్నీ చెప్తుంటారు, ఎప్పుడైనా వెళ్ళారా వాటికి? నాకు ఐ హేట్ ద సైట్ ఆఫ్ ఫుడ్, నాకు ఒక హారర్ సినిమా చూసిన ఫీలింగ్ ఉంటుంది. మీరు ప్రొడక్టివిటీ లంచ్ బ్రేక్స్ అన్నారు కదా, వాటికి సొల్యూషన్స్ ఉన్నాయి, లంచ్ మీటింగ్స్ కూడా అవుతున్నాయి. అంటే తింటూ ఇద్దరు మాట్లాడవచ్చు కనీసం. ఇప్పుడు ఇవన్నీ అవుతాయి, 21 కోర్స్ మీల్స్ అవుతాయి, అన్నీ అవుతాయి. నేను నా ఒపీనియన్ చెప్తున్నాను, అలా చేస్తున్నప్పుడు చేయొచ్చు వాడు. నిజంగా ఫుడ్ మీద ఇంట్రెస్ట్ లేకుండా ఐ ఆల్సో డూ దట్, వేరే వాళ్ళు నేను చేస్తాను. నేను ఏదో ఒక స్క్రిప్ట్ గురించి మాట్లాడితే ఒక్కొక్కసారి ఐ కెన్ హ్యావ్ ఫుడ్. ఇప్పుడు మేమందరం మీ ఇంటికి వచ్చాం అనుకోండి, మీరేం పెట్టు? నేను పెట్టను. నేను ఎప్పుడు ఎవరిని ఇంటికి భోజనానికి పిలవను, ఎవరిని వస్తే ఆఫర్ కూడా చేయను, ఎందుకంటే నాకు అసలు టేబుల్ మీద మా డబ్బాలు మేము తెచ్చు తింటే పర్లేదా, యూ హావ్ ప్రాబ్లమ్? ఐ మీన్ ఐ మీన్ ఐ వోంట్ సే నో, బట్ ఐ వోంట్ లైక్ ఇట్. సో ఫోన్ చేసి రావడం బెస్ట్ అనమాట వర్మగారి. యా నేను ఎవరు వచ్చినా ఎప్పుడు భోజనం ఆఫర్ చేయను, నేను ఉన్నది కూడా నేనే తింటాను, నా ఒక్కడికే ఉందని చెప్తాను. ఎందుకంటే వాళ్ళకి పెట్టినప్పటి నుంచి మళ్ళీ వాళ్ళు ఆ ప్లేట్లన్నీ చూసి అది చేసి నాకు ఐ హేట్ దట్ సౌండ్ ఆఫ్ దట్ కట్లరీ, కటకం కటకం అనే సౌండ్స్ అని నాకు చాలా చేరాలి నాకు. బట్ వాట్ ఎవర్ యూ వాంట్ కాల్ ఇట్ వైస్ వాట్, బట్ దేర్ ఇస్ అ సర్టన్ ప్లెజర్ అండ్ ఈస్థెటిక్స్, ఒక ఆర్టిస్టిక్ ఫీలింగ్ ఉంది భోజనం అనగానే. ఒక మనిషికి పిల్లలకి వంట చేసి పెట్టడంలో ఒక ఆనందం ఉంది. సొసైటీ వీఆర్ గ్రూమ్ లైక్ అదే అదే అన్నప్పుడు ఆనందం ఉండటం అనేది ఇంకా వాళ్ళు వేరే పని. అందుకనే వాళ్ళని స్లేవరీ చేయడానికి హోమ్ ఫుడ్ లాంటి టర్మ్స్ కనిపెట్టారు. అప్పుడు ఆడవాళ్ళకి ఎప్పుడన్నా తెలిసిపోతుంది నేను చెప్పే నిజం వాళ్ళకో వాళ్ళకి తెలిసిపోతుంది తెలియకూడదు అనే ఒక కుతంత్రంతో ఒక ప్రోగ్రామ్డ్ వేలో మహిళలందరికీ మీరు అంత వడ్డించి పెట్టాలి, పిల్లలకి పెద్దలకి ఎంత మంచి అంటే ప్రతి మహిళ మంచి కుకే, అదేంటో నాకు ఆ లాజిక్. అందరూ మంచి కుక్లైతే ఇంకా మంచికి వాల్యూ. జస్ట్ లైక్ ఎవ్రీ గైస్ మోస్ట్ గైస్ ఆర్ గుడ్ డ్రైవర్స్, ఇఫ్ ఎవ్రీబడి ఈజ్ అ గుడ్ డ్రైవర్ దర్ కాన్ బి మీనింగ్ ఫర్ గుడ్. గుడ్ ఈజ్ అ రిలేటివ్ వర్డ్. ఎస్. యా. So you don't believe every woman is a good? It can't be. So by definition it can't be. So someone has to be better చేస్తున్నారు. మన పెళ్లి చూపులో అంటే అది అది ఇట్ ఇస్ జస్ట్ టు సప్రెస్ విమెన్స్ ఫ్రీడమ్ అండ్ సప్రెస్ దేర్ లిబర్టీ. హౌస్ వైఫ్ ని కుక్ చేయడం అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్స్. ఏం చేస్తారు ఇంట్లో మన ఆడవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్? హౌస్ వైఫ్ అలా వాళ్ళ ఇష్టం. కానీ ఇప్పుడు ఒక లేబర్ రోల్ చేసిన అవసరం లేదు. ఇప్పుడు మీరు కిచెన్ మీరు హోటల్కి వెళ్తారు, అక్కడ వెనకాల నుంచి వండర్ వండుతూ ఉంటారు, వాళ్ళ మీద మీకు రెస్పెక్ట్ ఉంటుందా? ఐఎమ్ నాట్ సెయింగ్ యూ షుడ్ రెస్పెక్ట్ దెమ్, బట్ యూ డోంట్ థింక్ మచ్ ఆఫ్ ఇట్ యాజ్ ఎ పర్సన్ హూస్ కుకింగ్ ఇన్ ఎ రెస్టారెంట్ ఆర్ ఏ హోటల్ ఆర్ సమ్వేర్. ఇట్ ఇస్ జస్ట్ వన్ ఆఫ్ ది మాన్యువల్ వర్క్స్. ఇట్స్ నాట్ మేబీ ఇట్స్ నాట్ బట్ డూ యూ రెస్పెక్ట్ ఎ కుక్ యాజ్ మచ్ అంటే కుక్ అంటే మీరు ఫైవ్ స్టార్ హోటల్ చెఫ్స్కి వెళ్ళదు. మామూలు రెస్టారెంట్లో కొన్ని వందల వేలు రెస్టారెంట్స్ ఉంటాయి హైదరాబాద్లో. ఆబ్వియస్లీ ఎవ్రీ రెస్టారెంట్ హ్యాస్ ఎ సిరీస్ ఆఫ్ కుక్స్. వాళ్ళని మీరు ఆర్ యూ లుకింగ్ ఎట్ దెమ్ యాజ్ డాక్టర్స్ ఆర్ ఇంజనీర్స్ ఆర్ ఎనీ ఆఫ్ ద సూపర్ ప్రొఫెషనల్స్? ఇన్ స్పైట్ ఆఫ్ దట్స్ అ ప్రొఫెషన్, ఇట్ ఇస్ అ ప్రొఫెషన్. బట్ మై పాయింట్,
ఇప్పుడు మా మా రామ్ విలాస్లో వంట చేస్తారని మా ఆయన అని గర్వంగా చెప్తారా, పీడబ్ల్యూ ఇంజనీర్ అని గర్వంగా చెప్తారా? అదే డిగ్నిటీ ఉంటుందా? సో ఆ డిగ్నిటీ అనేది లేనప్పుడు రామ్ విలాస్ రెస్టారెంట్లో వంట మొత్తం గృహిణులందరినీ వంటగత్తులు చేస్తున్నారు మగవాళ్ళు ఈ సొసైటీ. అది నా పాయింట్. సో ఈ దెబ్బతో కొంచెం కూడా డిజైర్ ఉంటే భోజనానికి చూడడం మానేస్తారు, తినడం మానేస్తారు. ఐ హోప్ సో. అట్లీస్ట్ ఒక్క గృహిణి అన్న వంట చేయడం మానేస్తుందని నా ఆశ. కాదు, మీరు మగవాళ్ళకి కూడా చెప్పాలి, ఇక్కడ పెద్దవాళ్ళకి చెప్పాలి. పెళ్లి చూపుల్లో ఇంకపై అమ్మాయికి వంట వార్పు వచ్చాను అడగద్దని చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు అది ఇదంతా చెప్పింది, అది చెప్పాలంటే ఇట్ ఇస్ రిడిక్యులస్. ఎందుకంటే దాన్ని వాళ్ళకి చెప్పడం, వాళ్ళకి చెప్పడం కాదు, నేను ఆడవాళ్ళకి చెప్తాను. అలాంటి క్వశ్చన్ అడిగితే అని తన్ని బయటికి తరమండి అని చెప్తారు. అసలు మహిళా సంఘాలు ఫస్ట్ టైం మిమ్మల్ని వచ్చి మీకు దండేసేసి ఆ కాల్చిన మీ దిష్టి బొమ్మలు దగ్ధం చేశారు కదా, మళ్ళీ అన్నిటికీ మళ్ళీ నిలబెట్టి దిష్టంతా తీసేసి దండలేసేస్తారు. మీరు ఈ మాట అన్నందుకు ఐ ఫీల్ ఇట్ స్ట్రాంగ్లీ. ఇట్స్ రియలీ సర్ప్రైజింగ్. సెపరేట్ ఎపిసోడ్లో మాట్లాడాలి. యూ డోంట్ మైండ్ యూజింగ్ ఎ ఉమెన్స్ బాడీ టు షో బ్యూటీ అండ్ టు మేక్ ఇట్ అడిక్టివ్ ఫర్ మెన్ అండ్ యూ డోంట్ బిలీవ్ దట్ విల్ హ్యావ్ అన్ ఎఫెక్ట్ ఆన్ సొసైటీ, బట్ యూ ఫీల్ ఇంట్లో వంట చేసుకుని పిల్ల పాపలతో కలకళ్ళాడితే మీకు కుళ్ళు. ఎస్, కుళ్ళు కాదు, నా తెలివి అది. మీ తెలివి లేని తెలివి నాకు ఉంది. బట్ యువర్ పాయింట్ ఇస్ అండర్స్టూడ్, సీరియస్లీ. థ్యాంక్ యూ. పాయింట్ అండ్ అండర్స్టూడ్ ఏంటంటే మోర్ ప్రొడక్టివ్ థింగ్స్ మీద టైం పెట్టాలి ఇన్స్టెడ్ ఆఫ్ రిపీటింగ్ ద సేమ్ థింగ్ వన్ అండ్ వేర్ యూ కెన్ ఈజీలీ గెట్ ఇట్ డన్ బై సంబడి ఎల్స్ అండ్ ఇస్ యాక్సెప్టెడ్ థింగ్. వేల్ రెస్టారెంట్ ఉన్నదానిది అదే ప్రూఫ్ అక్కడ. ఇసీ నోట్ పర్ ఇప్పుడు ఒక చిన్న లంచ్ బ్రేక్. ఓకే, మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంపై మీతో మాట్లాడతాం రాము గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్. ఇది ఇవాళ రామోయిజం, మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.